أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم في قلوبهم مرض فزادهم الله مرضا ولهم عذاب أليم بما كانوا يكذبون وَإِذَا قِيلَ لَهُمْ لَا تُفْسِدُوا فِي الْأَرْضِ قَالُوا إِنَّمَا نَحْنُ مُصْلِحُونَ أَلَا إِنَّهُمْ هُمُ الْمُفْسِدُونَ وَلَكِنْ لَا يَشْعُرُونَ صدق الله العظيم أَنَنْتَ كَرُنَا يدو అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ తబారక్ వతాలా పేరుతో ప్రారంభిస్తున్నాను వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు వారు చెప్పే ఈ అబద్ధాన అబద్ధానికి గాను వారికి వేదాభరితమైన శిక్ష పడుతోంది అవనిలో కల్లోలాన్ని రేకెత్తి రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కర్తలము మాత్రమే అన్ అని అంటారు జాగ్రత్త వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు కానీ వారు గ్రహించటం లేదు సోదరులారా అల్లహ వతాల ఈ యొక్క ఆయతులలో కపట విశ్వాసుల గురించి మనకి తెలియజేస్తున్నారు దీనికి ముందు ఆయతలో ఎలాగైతే చర్చించబడిందో కపట విశ్వాసులు ఎక్కడై ఎక్కడి నుంచైతే మొదలయ్యారో మరి వా దానికి కారణం ఏమిటో మనం తెలుసుకున్నాం అయితే కాల ప్రకారం మదీనా నగరంలో కపట విశ్వాసులు పెరుగుతూ పెరుగుతూ ఉండేవారు అల్లహ తబారక్వతాల ఇక్కడ ఆయత్ నెంబర్ పదవలో వాళ్ళు గురించి ఏం చెప్తున్నారంటే వాళ్ళ మనసులలో ఒక రోగం ఉంది రోగం అంటే శరీరానికి సంబంధించిన కాదు అది ఆత్మకు సంబంధించిన రోగం అది ఏమిటంటే వాళ్ళ నాస్తకత్వం తర్వాత కపటం వాళ్ళ వాళ్ళు మనసులో మాత్రం అవిశ్వాసులు బయట చూపించడానికి ముస్లిములుగా కనిపించేవారు ముస్లింలుగా నటించేవారు అయితే వాళ్ళ కపటం వాళ్ళ నాస్తకత్వం అవిశ్వాసిత్వం ఏదైతే ఉన్నాయో అల్లహతబార్క్వతాలా దానిని రోగంగా మనకి తెలియజేశారు ఎందుకంటే అది చాలా పెద్ద రోగం పుట్టించిన దేవుడిని దూరం చేసుకుని ఆ అల్లాహతబారతాల అయినటువంటి దేవుడిని గ్రహించకుండా ఎవరైతే ఆయనకి అవిధేయత చూపిస్తారో అవిశ్వాసులైపోతారో అది చాలా పెద్ద రోగం అన్నమాట అయితే ఈ కపట విశ్వాసుల మనసులలో అయితే వాళ్ళు అవిశ్వాసుగా మారి మరి బయట విశ్వాసం విశ్వాసిగా చూపించి వాళ్ళు చాలా 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 అశాంతిలో ఉండేవారన్నమాట అంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు వాళ్ళకి ప్రశాంతత ఉండదు ఎప్పుడు వాళ్ళ మనసు కాలుతూ ఉంటుంది కాలుతూ ఉంటుంది బయట మాత్రం వాళ్ళ మొహాలు నవ్వుతూ ఉంటాయి మేము కూడా ముస్లింలు ముస్లింలు అభివృద్ధి 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 చెందు చెందుతున్నాయి కదా చెందుతున్నారు కదా మరి వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు కదా యుద్ధాలలో వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు కదా అల్లాతబారకోతాల వాళ్ళకి వాళ్ళకి మేలు చేస్తున్నారు కదా అనేటటువంటి విషయాలతో లోన బాధపడేవారు పైన ఏమో నటించేవారు అయితే తబారక్ వతాల అటువంటి కపట విశ్వాసులు ఎవరైతే మునాఫికులు ఉన్నారో వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు వాళ్ళ మనుషులలో ఒక రోగం ఉంది తబారక్ వతాల ఆ రోగాన్ని ఇంకా అధికం చేశారు ఎలా చేశారంటే తబారక్ వతాల మదీనా నగరంలో ఎప్పుడైతే ముస్లిం సమాజం అక్కడ నివాసించిందో పరోక్త ముహమ్మ సుల్లా వారి యొక్క సహాబాలు అక్కడ హిజ్రత్ చేసి వెళ్ళిపోయారో అక్కడి నుంచి ఫుతూహాత్ అంటే విజయాల మీద విజయాలు అల్లహ తబారోతాలా వాళ్ళకి ప్రసాదించారు ప్రతి ప్రతి ప్రతీ సమయం ప్రతి కాలంలో కూడా అల్లహ తబారక వాళ్ళకి విజయాన్ని అడుగు అగు అడుగు అడుగున వాళ్ళకి ప్రసాదించారు మరి ఎవరైతే కపట విశ్వాసులు ఉన్నారో వాళ్ళు ఇది చూడలేక లోనకు లోను వాళ్ళ మనసు బాధపడి పడి ఆ వాళ్ళ మనసు కాల్చి కాల్చి వాళ్ళు అందులోనే ఉండేవారన్నమాట మరి అల్లా తబారక కొతల ముస్లిములకి విజయాలు ప్రసాదించి వీళ్ళ యొక్క లోన ఉండటువంటి రోగం కపటం ఆ కపటాన్ని ఇంకా ఇంకా పెంచేసారన్నమాట మరి వలహుమ అజాబున్ అలీం వీళ్లకు వ్యధాభరితమైన శిక్ష కూడా అల్లహ తబార కొతాల పరలోకంలో ప్రహ్లాదిన నాడు పెట్టి ఉన్నారు తయారు పెట్టి ఉన్నారు కోసం కారణం ఏమిటంటే వీళ్ళు వీళ్ళ యొక్క అబద్ధ అబద్ధ మాటల కోసం అబద్ధల మాటల కో కారణం వల్ల వీళ్ళకి అల్ల తబార కోతాల వేదాభరితమైన శిక్ష అల్లహ తబార కొతాల తయారు చేసి పెట్టారు ఎందుకు అబద్ధం అంటే వీళ్ళు అవిశ్వాసి అయిపోయినా సరే ఆ కపట అవిశ్వాసి అయిపోయినా సరే దానికి అల్లా తబారక్ కొత్త ఇక్కడ తెలపకుండా కారణం అబద్ధం ఎందుకు చెప్పారంటే కపటం దేని మూలాన వచ్చిందంటే అది అబద్ధం మూలాన వచ్చింది అబద్ధం వాళ్ళు చెప్తున్నారు లోన అవిశ్వాసుగా మారి బయట విశ్వాసిగా చూపిస్తున్నారు మరి వాళ్ళు అబద్ధం కారణం వల్లనే ఇది చేస్తున్నారు కాబట్టి అలా మరొక తర ముఖ్యమైన వాళ్ళ చేతు వాళ్ళ తరపు నుంచి జరిగే ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్ని మనకి ఈ ఆయతలో తెలియజేస్తున్నారు మరి ఎప్పుడైతే వాళ్ళు ఎక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఎక్కడు చెప్పి ఎప్పుడైతే కల్లోలం సృష్టిస్తారో మరి ఎప్పుడైతే అది తెలిసిపోద్దో విశ్వ విశ్వాసులు ముస్లిములు వాళ్ళకి ఇలా అన్నప్పుడు ఎందుకండి మా ధర్మానికి మీరు నష్టం నష్టం చేస్తారు మా ధర్మానికి మీరు ఎందుకు ఎందుకు చెడు చేస్తారు అని కల్లోలం మీరు సృష్టించకండి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కల్లోలం ఎందుకు చేస్తామండి మేము మేలు చేయడం కోసమే ప్రయత్నిస్తున్నాము మేము సంస్కృతలము మాత్రమే అని అంటున్నా అని అనేవారు అన్నమాట అయితే అల్లా కొతాలు ఏమంటున్నారు వాస్తవం ఏమిటంటే వాళ్ళు కల్లోలం సృష్టించే వాళ్ళు వారే వీళ్ళు మేలు చేసేవారు కాదు వీళ్ళు ప్రశాంతత రూపొందించేవారు కాదు వీళ్ళు ఏమిటంటే వీళ్ళు అసలైన మూర్ఖులు అసలైన కల్లోలం వీళ్ళే సృష్టిస్తున్నారు మరి వీళ్ళు గ్రహించటం లేదు అనేటటువంటి వీళ్ళ యొక్క గొప్ప నిజాలు ప్రవక్త ముహమ్మద్ సల్లూ అలస్లం వారికి అల్లహ తబార్కతారా తెలియజేయడం జరిగిందమ్ అన్నమాట అయితే అల్లహ తబార్క్ వతాలా ఏమంటున్నారు అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడల్లా వారు మేము సంస్కృతలము మాత్రమే అని అంటారు జాగ్రత్త వాస్తవంగా వారే అసలు కల్లోలాన్ని సృష్టించేవారు కానీ వారు గ్రహించటం లేదు అని అల్లహ తబారుకు తల మనకి తెలియజేస్తున్నారు అల్లహ తబారు తల ఎటువంటి గుణాల నుండి మనందరికీ కూడా కాపాడుగాక దావా వాదు ఆలమీన్